సహాయం చేస్తే మర్చిపో, సహాయం పొందితే గుర్తుంచుకో. గెలిస్తే వినయముగా ఉండు, ఓడిపోతే ఓర్పుగా ఉండు, డబ్బుంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడేయాలి అనే ఆలోచన కూడా చనిపోతుంది. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చేయి. బాధపడే రోజు ఎప్పటికీ రాదు. ఎవరంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు, ఎందుకంటే కెరటాలు తీరాన్ని దాటితే విధ్వంసం. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. రచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితం మంచిది. ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకు. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. మనం ఇష్టంగా అనుకున్నదే అదృష్టం, బలంగా కోరుకున్నదే భవిష్యత్తు. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా ప్రతిమలాడుకోవటంలో తప్పు లేదు. దారం తెగి హారంలోని ముత్యాలు పడితే పోతే పోని అని వదిలేయక దండను తిరిగి కూర్చుకుంటాం కదా. ఇది అలాగే మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ. విలువైనది ఎప్పుడు ఆ విలువ తెలిసిన వారికే దొరుకుతుంది. అది వస్తువైన బంధమైన. గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన లక్ష్యం. అది ఎదురు చూడవలసిన వస్తువు కాదు, కృషితో చేయవలసిందే. ఆయనని మార్చలేం అని గ్రహించిన భార్య, తనతో మాట్లాడి గెలవలేం అని గ్రహించిన భర్త. మనల్ని ఒకరు మోసం చేస్తే అది మనతో పోయేది కాదు, మన పిల్లలకు, మన తర్వాత వాళ్లకు కూడా శాపంగా మారుతుంది. నీవు జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన అతి పెద్ద పాఠం, జీవితంలో ఎవరికి భయపడకు, దేనికి భయపడకు, ఎన్నడూ భయపడకు. తన వల్ల సుఖం పొందవచ్చునని అందరూ పిచ్చిగా సంపాదిస్తుంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికీ దుఃఖాన్నే కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలనే అశాంతిలోనే అల్లాడుతుంటారు. అత్యంత ప్రేమానురాగాలతో ఉండే తల్లికి, పిల్లలకు మధ్య కూడా ధనం విరోధం చేస్తుంది. జింకను పులికి ఆహారం కోసం మాత్రమే సృష్టించి ఉంటే జింకకు వేగం పరిగెత్తగలిగే కాళ్లు ఇచ్చి ఉండడు. ఎక్కడైతే సమస్య ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. విధేయతగా నిలవాలంటే ఎవరినో ఓడించటం కాదు, నిన్ను నువ్వు గెలవాలి.